హలో అండి, అందరికీ నమస్కారం. మార్నింగ్ టైంలో అయితే చాలా చలిగా ఉందండి. మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే ఇలా టీ లేదా కాఫీ అయితే తాగేసేయాలి, అప్పుడే మనం ఏమైనా పని చేసుకోవచ్చు. నేనైతే కాఫీ పెట్టేస్తున్నాను. ఇక్కడ మెంతింగ్ కూర వేసేసి రైస్ అయితే చేస్తున్నానండి పిల్లలకు లంచ్ బాక్స్కి. అయితే కర్రీస్ అయితే ఏం తీసుకుపోమన్నారు పిల్లలు. సరే అనేసి చలి పెడుతుంది, పిల్లలు కూడా మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఇంట్లో అయితే మా పిల్లలు లేవడానికి అయితే చాలా ఈ మార్నింగ్ టైంలో అసలు ఇద్దరు అంటే పెద్ద పాప లేవట్లేదండి, చిన్నపిల్లలు ఇద్దరు లేస్తున్నారు, హరిని వెని లేస్తున్నారు. కానీ చాలా చలిగా ఉంది, ఆ చలికి అలాగే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. అందరి పిల్లల పరిస్థితి అదేనండి, పిల్లలకైతే చలి ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా టైం అయిపోతుంది మార్నింగ్ టైంలో. అయితే ఇలా రైస్ అయితే రెడీ చేశాను, పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇక్కడైతే కాఫీ అయితే పెట్టుకున్నానండి నేను. కాఫీ తాగిన తర్వాత పని చేసుకోవాలి. కట్టెలపై అయితే ముట్టించింది మా అత్తమ్మ, వాటర్ అయితే పెట్టిందండి. పిల్లలు అక్కడ రెడీ స్నానాలు చేసుకునేలోపు ఇక్కడైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఈరోజు దోశలు అయితే పోస్తున్నానండి. దోశల పిండి అయితే నైటే రుబ్బి పెట్టేశాను. ఇక్కడ వెన్న అయితే రెడీ అయిందండి, తనకు దోశలు అయితే వేసి ఇచ్చేసాను. టిఫిన్ ఉందంటే ఏదైనా టిఫిన్ అంటే రెడీ, తొందరగా రెడీ అవుతారు పిల్లలు, టైంకు తినేసి వెళ్ళిపోతారండి. కానీ చలి అయితే చాలా ఉంది మార్నింగ్ టైంలో. మా ఊర్లో అయితే మరీ ఎక్కువగా అనిపిస్తుందండి మాకైతే. ఈ విధంగా అయితే దోశలు అయితే టిఫిన్ రెడీ అవుతుంది. పిల్లలైతే ఒక్కొక్కరికి ఒకరు ప్లెయిన్ దోశ కావాలి, ఒకరికి ఎగ్ దోశ కావాలండి. వాళ్ళకి అడిగింది చేయాలి. మార్నింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక రకంగా కావాలి అనేసరికి తొందర తొందరగా చేయాల్సి వస్తుంది. అసలు వాళ్ళు ఇక్కడ వేసి ఇచ్చేలోపు ఒకరు రెడీ అయ్యి వస్తారు, ఒకరు జడలు వేయమంటారు. ఈ మధ్య అయితే హరిణికి జడ వేస్తున్నానండి, జుట్టు అయితే కడుతున్నాను, కొద్దిగా ఎంట్రుకలు అయితే వచ్చాయి. తాను జుట్టు వేసుకోవడం కోసం చూడండి, హరిణి అయితే తొందరగా లేస్తుంది ఆ జుట్టు వేయమని. ఫ్రెండ్స్ అందరికి జుట్టు ఉందంట, తనకు లేదంట. తను బతిమలాడుతూ ఉంది రోజు, ఆ విధంగా తనకు జుట్లు వేసేసాను. ఇద్దరు అక్క చెల్లెలే జుట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. మీ ఇద్దరిని చూసినాక వెన్నీ కూడా నాకు జుట్లు కావాలనేసి తను కూడా రోజు ఆయిల్ పెట్టుకుంటుందండి, తొందరగా వెంట్రుకలు వస్తాయనేసి. ఈ విధంగా పిల్లలు మార్నింగ్ టైంలో హడావిడి ఈ విధంగా ఉంటుందండి వాళ్ళకు. మార్నింగ్ లేవగానే మా అత్తమ్మ పని అయితే ఒకటేనండి, మార్నింగ్ కట్లపోయి ముట్టించి నీళ్లు పెట్టడం వాళ్ళ ఆమె పని. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం అయితే టిఫిన్ చేస్తున్నాము. ఇలా టిఫిన్ చేసేసి మాట్లాడుకుంటూ చలి చాలా ఉందని మాట్లాడుతూ ఉందండి. మా దగ్గర ఇంట్లోకి అయితే ఎండ అస్సలు రాదండి. అలా టిఫిన్ చేసిన తర్వాత కూర్చున్నాము. ఇక్కడ మా అత్తమ్మ నేను మాట్లాడుతూ ఉంటే తన ఫ్రెండ్ అండి, మా అత్తమ్మ దగ్గరకు రోజు వచ్చేది, కానీ మధ్య తనకు చేత కావడం లేదు, రావట్లేదు. ఇంటి పక్కనే ఉంటుంది, లేదంటే మా అత్తమ్మే తన దగ్గరికి వెళ్తుంది. ఈరోజు అయితే నడుచుకుంటూ నెమ్మదిగా వాకింగ్ లాగా మా ఇంటికి అయితే వచ్చింది. దగ్గరలోనే ఉంటుందండి తను. చూడండి టీ పెట్టాను తనకు కూడా, తను తాగిందట వద్దనేసి అంటుంది, కొద్దిగా తాగమని మా అత్తమ్మ చెప్తుందండి. చూడండి ఈ విధంగా పెద్దవాళ్ళు ఒకరికొకరు కనిపించకపోయేసరికి ఒకరింటికి ఒకరు వస్తూ ఉంటారండి. పల్లెటూరులో ఇలాగే ఉంటుంది కదా, తనకు అనిపించలేదు ఏంటి అని మా అత్తమ్మ కనిపించలేదు అనేసి ఈరోజు మా ఇంటికి అయితే వచ్చిందండి. ఇక్కడ డైలీ శారీస్ అండి, వీటిని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి. శారీస్ అన్నీ మడత పెట్టి మూట కట్టడం చూపించామని ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, తను చూసిందో లేదో మళ్ళీ మెసేజ్ పెట్టిందండి. లైవ్లో కూడా అడిగింది తను, తన కోసం మాత్రమే ఈ వీడియో అండి. చూడండి డైలీ శారీస్ అన్ని బయట పెట్టేశాను, వాయిస్ అలాగే పెట్టేద్దాం అనుకున్నాను. పిల్లల సౌండ్ అయితే ఎక్కువగా వచ్చింది, అందుకు కట్ చేశానండి. మనం హౌస్ క్లీనింగ్ టైంలో పెయింటింగ్ టైంలో అయితే ఇలా నేనైతే బట్టలన్నీ ఒక దగ్గర మూట కడతానండి. శారీస్ అయినా పిల్లల బట్టలైనా ఏ విధంగా మూట కట్టి కడతాననే చూపిస్తాను. చాలా బట్టలు పడతాయి అందులో, అది ఎలా అనే చూపిస్తున్నాను. తను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది, పెట్టానండి వీడియో షార్ట్ వీడియో, కానీ తను చూడలేనట్టుంది. ఇప్పుడు తన కోసం ఈ వీడియో చూడండి, డైలీ శారీస్ ఇవన్నీ. ఇప్పుడు ఒక శారీ తీసుకొని ఆ శారీని ఎలా మడతపెట్టాలి, ఎలా మడతపెట్టి అందులో బట్టలని ఎలా పెట్టి మూట కట్టాలని చూపిస్తాను. శారీ మొత్తం ఓపెన్ చేయాలండి, ఇలా శారీ మొత్తం ఓపెన్ చేసేసేయాలి. చూడండి ఇలా మొత్తం శారీ ఓపెన్ చేసిన తర్వాత ఈ చివర ఆ చివర అయితే చూడండి ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా పట్టుకోవాలి. ఇక్కడ ఈ చివర ఉంది కదా, ఈ చివర ఇక్కడ అది ఇది రెండింటిని ఇలా పట్టుకోవాలండి. మళ్ళీ దీన్ని కూడా ఇలా మన శారీ మడతపెట్టినట్టే మడతపెట్టాలండి. ఇలా రెండు వరుసలు వచ్చింది కదా, మళ్ళీ మధ్యలోకి పట్టుకొని మళ్ళీ ఆ చివర ఈ చివర మడతపెట్టాలండి. చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చివర ఇది ఈ చివర ఆ చివర మళ్ళీ ఇలా నాలుగు మడతలు వచ్చాయి కదా. ఇప్పుడు ఇలా పరవాలండి, మొత్తం శారీ మొత్తం ఇలా పరిచేసేయాలి, సమానంగా పరచుకోవాలి. ఎన్ని శారీస్ అయినా సరే ఇందులో పెట్టొచ్చండి, చాలా ఎక్కువ పడతాయి బట్టలు ఇందులో. నేను డైలీ యూస్ శారీస్ అయితే ఇందులో పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే శారీస్ పెడుతున్నాను.
పిల్లల బట్టలైనా సరే ఈ విధంగా పెట్టి ప్యాక్ చేయొచ్చు. ఇలా నేను అన్ని శారీస్ అయితే పెడుతున్నాను. ఇందులో పట్టే అన్ని పెట్టేసి మూట కట్టి చూపిస్తానండి. చాలా రోజుల నుంచి తను అడుగుతూ ఉంది, నేను దానికి నిన్న లైవ్లో కూడా అడిగారండి, అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా శారీస్ అన్నీ పెట్టేసేయాలి. ఈ విధంగా శారీస్ అన్నీ పెట్టేసి వీటిని ఎలా మూట కట్టాలని చూపిస్తాను. చూడండి, ఇన్ని శారీస్ పెట్టాను, ఇంకా పడతాయండి. ఇందులో ఇంకా కొన్ని శారీస్ అయితే పడతాయి, అవి కూడా పెట్టేద్దాము. ఈ విధంగా అన్నీ పెట్టేసేయాలి. ఈ విధంగా ఎన్ని శారీస్ పడతాయో అన్నీ పెట్టేసిన తర్వాతే ఇందులో ముడివేయాలి. ఇలా నేను శారీస్ అన్నీ పెట్టేస్తున్నాను. చాలా శారీస్ పట్టాయండి ఇందులో. ఈ విధంగా అన్నీ పెట్టేశాను చూడండి. ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు ఎలా ముడివేయాలని చూపిస్తానండి. ఇదే ముడివేయడం అనేది చూడండి, ఇక్కడ చివర పట్టుకున్నాం కదా, ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్, ఇది ఇట్లా ఆపోజిట్లో ఉన్న వాటిని పట్టుకొని ఈ విధంగా అయితే ముడివేయాలి చూడండి. ఇలా రెండు పట్టుకోవాలి, ఇలా రెండు ఆపోజిట్లో పట్టుకొని మళ్ళీ మధ్య నుంచి ముడైతే తీయాలండి. చాలా నీట్గా చూపిస్తున్నాను చూడండి, అర్థమవుతుంది. ఇలా గట్టిగా ముడివేయాలి, మళ్ళీ ఇందులో మధ్య నుంచి ఇలా తీయాలండి. ఈ విధంగా అయితే ముడివేయాలి. మళ్ళీ ఇటు సైడు అటు సైడు ఆపోజిట్లో ఉంటాయి కదా, అది చూడండి. ఈ విధంగా అయితే ఇలా ఆపోజిట్లో పట్టుకొని ఇలా క్రాస్గా అయితే ముడివేయాలండి. చాలా గట్టిగా ముడివేయాలి, అసలు ఊడిపోదండి. మనం తీసేంత వరకు అది అయితే ఊడిపోదు. ఈ విధంగా అయితే మళ్ళీ ముడివేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా ఈ విధంగా అయితే శారీస్ అన్నీ పెట్టి ముడివేయచ్చు. అలాగే పిల్లల బట్టలు కూడా అంతేనండి, ఎక్కడ పెట్టినా సరే అవి అలాగే ఉంటాయి, మడత కూడా పాడవకుండా ఉంటాయండి. చాలా ఈజీగా ఇలా శారీస్ అన్నీ బట్టలన్నీ పెట్టి ముడివేసుకోవచ్చు. బెడ్షీట్ అయినా సరే అంతేనండి, బెడ్షీట్ని కూడా పెద్ద అలా మొత్తం తీసి సేమ్ శారీ ఎలా మడత పెట్టామో అలా మడత పెట్టేసి ఆ విధంగా అందులో బెడ్షీట్స్ అన్నీ పెట్టవచ్చు అండి, పెట్టి ముడివేయచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే ఒక సబ్స్క్రైబర్ అడగడం వల్ల ఇదైతే వీడియో అయితే చేశానండి. తనకు ఏం అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు, కానీ ఎలా చేయాలో చూపించమంది శారీస్ అన్నీ పెట్టేసి చూపించాను. నేను ఎక్కువ మటుకు శారీస్ ఇలాగే ప్యాక్ చేస్తాను. ఇంట్లో పనులు ఉన్నప్పుడు, క్లీనింగ్ పనులు కానివ్వండి, పెయింటింగ్ పనులు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే బట్టలన్నీ ఈ విధంగా మూట కట్టేస్తానండి. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే చాలా రోజుల నుంచి అడగడం వల్ల ఇప్పుడైతే చేయడం అవుతుంది ఈ వీడియో అయితే. చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి వీడియో చేయమని అడగకండి, ఎందుకంటే ఒకసారి అప్లోడ్ చేశాను వీడియో, మీరు చూసారో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే అండి, మీకోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే శారీస్ అని కాకుండా పిల్లల బట్టలైనా సరే, ఇలా అన్ని బెడ్షీట్స్, ఇలా అన్ని ఏవైనా సరే ఇందులో పెట్టి ఈ విధంగా శారీలో అయినా బెడ్షీట్ అయినా సేమ్ శారీ ఎలా మడత పెడతామో బెడ్షీట్ని కూడా అలాగే మడత పెట్టేసి బెడ్షీట్లో అన్ని ఇలా పెట్టేసి మొత్తం ముడివేసేయచ్చు అండి, మూట కట్టవచ్చు. చాలా ఈజీగా చాలా బట్టలు పడతాయండి ఇందులో. ఒకసారి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే అండి, మన ఛానల్ని కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఎలా వచ్చింది అనేది నాకు తెలుస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఓకే అండి, బాయ్.